हेलो एवरीवन, मनम प्रति स्ट्राटजी ఏమని కాన్సెప్ట్ తోటైతే మనం వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీ లో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనం మార్నింగ్ అయితే పుట్టు స్ట్రాంగ్ ఉంది అనుకుంటాం. అనుకున్నట్టు పుట్టు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ కాల్ అనేది స్ట్రాంగ్ అయితే అవడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇండికేటర్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్ బై అని చెప్పేసి ఇండికేటర్ మాత్రం అన్ని చూస్తున్నది. మార్నింగ్ మాత్రం పుట్టు వాళ్ళకి ప్రాఫిట్ ఉందన్న తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ పుట్టు డ్రాప్ అయిన తర్వాతనే మళ్ళీ తర్వాత కాల్ పైకి పోవడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇది ఒక ఈరోజు 6 కదా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమైంది, డ్రాప్ అయిన తర్వాతనే మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ రకంగా మాత్రం పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్ట్రాంగ్ బై అయితే మాత్రం కనబడుతున్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ బై ఉంది కాబట్టి అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేటర్ చెప్తుంది. దీన్ని ఫాలో అయ్యేదని నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇండికేటర్స్ మాత్రం ఓన్లీ 15% అయితే వర్క్ చేస్తే ఇండికేటర్ కానీ స్ట్రాటజీ కానీ. మన ప్రాబిలిటీ అనేది 15 నుంచి వెళ్ళి 75 మాత్రం మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీది మీ రిస్క్ రివార్డ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రం దీన్ని అయితే మూవ్ అయితే కావడానికి ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ ఇండికేటర్ ఏం చెప్తుంది, దీని ప్రకారం అయితే మనమైతే చూస్తున్నాం. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే స్ట్రాటజీ ఇవన్నీ మాత్రం యూజ్ చేస్తే మీరు ఒకసారి మళ్ళీ యాడ్ చేసి చూద్దాం. చూడండి దీన్ని మనమైతే ఇప్పుడు టెక్నికల్ రేటింగ్స్ మాత్రం చూస్తే ఈ రకంగా ఉంది. ఓకే, ఒకటైతే అన్ని కంప్లీట్గా బయింగ్ జోన్లో మాత్రం ఉంది. ఇక్కడ సెల్ అనేది డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మాత్రం ఓన్లీ 15% మాత్రమే వర్క్ చేస్తాయి. మీరు దీని ప్రాబిలిటీని మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ బట్టి మీరు దీన్ని 75 మాత్రం మీరు మూవ్ కావచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ ఏ ఇండికేటర్ యూజ్ చేసినా కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇండికేటర్లు ఏవైతే ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అండ్ ఇండికేటర్స్ అండి. ఇక్కడ ఆటో ఫీ ప్లేస్మెంట్, బౌలింగర్ బ్యాండ్, హిచ్ బుక్ లీడ్, సర్వక్ సాల్ ఇండస్ట్రీ, తర్వాత ఏడిఎక్స్ బ్రేక్అవుట్, తర్వాత ఆర్ఎస్ఐ డైవర్స్మెంట్ ఇండికేటర్స్, టెక్నికల్ రేటింగ్స్, వోల్ట్ ఎక్స్పాన్, క్లోజ్ స్ట్రాటజీ, ఇవి మాత్రం బెటర్ ఇండికేటర్స్. ఓకే ఫ్రెండ్స్, వీటి గురించి అయితే మీరు ఒక ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక 1 మంత్ వీటి గురించి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పొజిషన్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేయాలంటే చేంజ్ అయ్యేది ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఓన్లీ 15% మాత్రమే ఇవి ప్రాబిలిటీ ఉంటుందండి. వీటి నుంచి 75 మాత్రం మనం మన వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి మాత్రం మూవ్ అయితే కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.